హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే 7000 రూపాయల సామాన్లు నేను 550కి ఎలా కొన్నా అనేది మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నా. ఇది కొంచెం మీకు నవ్వు రావచ్చు. ఎందుకంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోలో భాగంగా మనకు కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేనేం చేస్తాను అంటే కొత్తవి కొనాలంటే చాలా రేట్ ఎక్కువైతాయి కాబట్టి నేను ఈ పాతిని అమ్మే సామాన్లు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పాత సిపియులు ఇలాంటివి ఏమైనా ఉంటే, కూలింగ్ ఫ్యాన్లు అలాంటివి మనకు అవసరం పడతాయి కాబట్టి నేను ఒకసారి సెర్చ్ చేస్తాను. నేను ఫస్ట్ ఏంటంటే కొంచెం మొహమాట అనిపించేది, అరే మనం పోయి అట్లా మొత్తం దోలాటం ఏంది, వెతకడం ఏంటి అన్నట్టుగా. తర్వాత ఏంటంటే మన అవసరం కాబట్టి కంపల్సరీ మనం చూడాలి. కొంచెం రేటు కూడా తక్కువకి వస్తుంది. ఎట్లా అంటే కేజీ లెక్క అమ్మటం, లేకపోతే షాల్ తింతని చెప్పి అమ్మటం, అట్లా ఎట్లయితే ఉంటుంది అది. సో మీరు చూసినట్లయితే హైదరాబాద్ సండే మార్కెట్ కానీ, చోర్ బజార్లు, ఈ వీటన్నిటి కూడా ఈ మన ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నమాట. ఈ పాతినమ సామాన్లు మన లోకల్లో ఎక్కడెక్కడైతే ఉంటాయో ఒక బ్యాచ్ ఉండేది, వాళ్ళు వచ్చి మొత్తం కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్ముకుంటారు అనమాట వాళ్ళు. సో అలా అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు నాకు మీకు ఇప్పుడు థంబ్నేల్లో చూపించిన ఈ ఉన్నాయి కదా, ఈ డీసీ మోటార్లు ఇవన్నీ అయితే దొరికినాయి. సో అవి ఏంటనేది ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపించి టోటల్గా ఏది కొత్తదైతే ఎంత అవుతుంది, ఇప్పుడు మనకి ఎంత పడ్డది అట్లయితే మీకు చెప్తా. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్లో కూడా మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మాత్రమే యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవే అనమాట. సో మీకు ఇప్పుడు చూపెడుతున్న ఏంటంటే కూలింగ్ ఫ్యాన్స్, ఇవి మన సిపియు కంప్యూటర్ సిపియులలో ఎక్కువ ఉంటాయి. సో ఇవైతే మనకి బయట మార్కెట్లో 150 నుంచి 200 ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఎంత సెకండ్లో తీసుకున్నా 100 రూపాయలు తక్కువ రాదు. సో మనకి అవి 5 నుంచి 10 రూపాయల లోపే వచ్చినాయి. ఇవి వచ్చేసి సోలార్ మోటార్స్ అనుకుంటా, అవో కాదు తెలియదు కానీ ఇవైతే 12 వోల్ట్ డీసీ సప్లైతో అయితే నడుస్తాయి ఫ్రెండ్స్. రెండు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, చాలా పవర్ఫుల్ అవి. ఇవి వచ్చేసి హీట్ సింక్స్. హీట్ సింక్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, అల్యూమినియం ప్లేట్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కూలింగ్ ఫ్యాన్ వీటికి అటాచ్ చేసి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి సేమ్ సైజ్ కాబట్టి కాదు కాబట్టి ఇలా అయితే ఉంది. కానీ మీకు దాదాపుగా అయితే కంప్యూటర్లలో మీకు కూలింగ్ ఫ్యాన్తో కలిపి వస్తాయి అన్నమాట హీట్ సింక్ కూడా. సో ఇవి వచ్చేసి 2 బల్బులు తీసుకున్నా, కొంచెం బిగ్ సైజు. ఇందులో ఒకటైతే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, అదేంటంటే కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది, దాన్ని అయితే మనం రిపేర్ చేద్దాం. మన నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం అది. ఇవి వచ్చేసి టేబుల్ ఫ్యాన్కి సంబంధించిన జాలీలు ఉంటాయి కదా, సో అవి అనమాట. వీటితోని కూడా నెక్స్ట్ నేను ఒక వీడియో చేయబోతున్నా, సో ఆ వీడియో కూడా మీరు చూడండి మిస్ చేయకుండా. ఈ వీడియో మీరు కొంచెం లేటుగా చూస్తున్నట్లయితే నేను ఆ వీడియో కూడా కంపల్సరీ పోస్ట్ చేసే ఉంటాయి కాబట్టి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పవర్ కేబుల్ అనమాట, 3 పిన్ది. సో అవేంటంటే ఎక్కువ కంప్యూటర్లకి, కంప్యూటర్ సిపియుకి, తర్వాత ఎనీ మిషనరీకి అలాంటివి వాడుతుంటారు. సో అది కూడా వర్క్ చేస్తుంది నాకు. ఇవన్నీ మీకు లైవ్లో ఎందుకు చూపెట్టట్లేదు అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి, కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ ఒక పెయింట్ డబ్బా కూడా చూడవచ్చు, దీంతో కూడా తర్వాత ఏదో ఒక వీడియో అయితే చేస్తాను నేను. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్, మన చూశారు కదా ఫంక్షన్లోకి లైటింగ్ కోసం అని చెప్పారు. సో ఇవైతే నాకు కొన్ని దొరికినాయి అనమాట. ఇందులో లైట్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నాయి, సో అవి అయితే నాకు ఉపయోగపడతాయి కాబట్టి నేను తీసుకున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ లైట్స్ ఎలా ఉన్నాయో. సో ఇవి ఎంత లేదన్నా ఒక 3 రూపాయల నుంచి 5 రూపాయలు ఒక్కొక్క ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఉంటుంది. సో మనకి ఆన్లైన్ అయితే విత్ డెలివరీ ఛార్జెస్ తోటి కలిపి కొంచెం రేట్ ఎక్కువైతుంటుంది. సో అవి కూడా మనకి మిగిలిపోయినాయి. ఇవి వచ్చేసి 555 డీసీ మోటార్స్. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం దగ్గర ఒక 26 నుంచి 27 మోటార్లు ఉంటాయి, అవి అన్నీ 555 మోటార్సే. ఇవి 220 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్ట్. నేను ఆల్రెడీ మొన్న 4 డేస్ బ్యాక్ ఒకటి ఆర్డర్ చేసిన, మనకు అవసరం ఉండి. సో నాకు ఏంటంటే ఇప్పుడు ఇవి అయితే దొరికినాయి, సో దాన్ని రిటర్న్ చేసే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 775 డీసీ మోటార్ అనమాట, 12 వోల్ట్. మొత్తం కూడా 12, అన్ని మోటార్లు కూడా 12 వోల్ట్ సప్లైతోనే నడుస్తాయి. సో ఇది అయితే ఒక్కటే దొరికింది మనకి. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 350 రూపాయల నుంచి 500 మధ్య అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇన్ని మోటార్లు ఎలా దొరికినాయని చెప్పేస్తే దానికి ఆన్సర్ అయితే ఇక్కడనే అవ్వబడుతుంది. ఇలాంటి డీసీ ఫ్యాన్లు అయితే వాళ్ళకి ఏదో కంపెనీ నుంచి అయితే వచ్చినాయి అనుకుంటా. సో అవన్నీ రిమూవ్ చేసి పక్కన పెడితే అవి మనం తెచ్చుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటాయి. సో నేను పనిలో పని అని చెప్పేసి ఒక మోటార్ దానికే ఉంటే దాన్ని కూడా తీసుకొని వచ్చిన అనమాట. సో దాంతో కూడా ఏదైనా ఒకటి తయారు చేద్దామని చెప్పేసి.
సో ఈ ఫ్రెండ్స్ ఈ వీటిల్లో ఒక్కటి కూడా వర్క్ చేయకుండా ఉన్నది అని అయితే లేదు, ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూనే ఉంది. మనకి అందులో ఏంటంటే ఒక్క రెండు బల్బులు ఉన్నాయి కదా, ఆ బల్బులే ఒకటి మాత్రం పూర్తి వర్క్ చేయట్లేదు, ఒకటే మాత్రం లైట్గా వర్క్ చేస్తున్నాం, లైటింగ్ అనేది వస్తుంది. సో దాన్ని కూడా మనం రిపేర్ అయితే చేద్దాం.